నమస్తే, వెల్కమ్ టు బిఐజే న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు అమిత్ షాలో అమితాబ్ బచ్చన్ను కలిస్తే మాకేంటి సంబంధం అన్న బొత్స. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగానే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని వెల్లడి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభమైన చేప ప్రసాద పంపిణీ. దేశం నలుమూల నుంచి తరలివచ్చిన ఆస్తమా బాధితులు. పంజాబ్ రాష్ట్ర సరిహద్దు జిల్లాలో గవర్నర్ బన్వరిలాల్ పర్యటన. దాయాది దేశానికి గుణపాఠంగా ఒకటో రెండో సర్జికల్ దాడులు చేయాలని వ్యాఖ్య. విదేశాల్లో దేశ రాజకీయాల గురించి రాహుల్ మాట్లాడుతున్నారన్న విదేశాంగ మంత్రి జైశంకర్. దీన్ని ప్రారంభించింది మోదీయేనని ఘాటుగా విమర్శించిన జయరాం రమేష్. ఇక డీటెయిల్స్ చూస్తే నారా లోకేష్ పాదయాత్రలో రెండు పార్టీల వారు ఒకరినొకరు తోసుకుంటే శాంతి భద్రతల సమస్యతో ముడిపెట్టడం విడ్డూరంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షానో లేక అమితాబ్ బచ్చన్నో కలిస్తే మాకేం సంబంధం అని ప్రశ్నించారు. బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళితే తమకేమీ సంబంధం లేదన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు ఆమోదిస్తున్నారని, కాబట్టి వారాహి ఏమిటి, ఎంతమంది తిరిగినా మాకేం భయం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు 10,000 మందినే రెగ్యులరైజ్ చేయడంపై వస్తున్న విమర్శలపై మంత్రి స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సర్వీసుకు 2014 జూన్ 2వ తేదీన కట్ ఆఫ్ గా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అమిత్ షాతో కలిస్తే మాకు ఏమి లేదు, అమితాబ్ బచ్చన్తో కలిస్తే మాకేం లేదు, ఎవరితో కలిస్తే మాకేం సంబంధం లేదు. తెలుసుకోమండి, ఎవరొద్దా మేము తప్పులు చేస్తే తెలుసుకోమండి, అది హక్కు. అది నువ్వు వద్దంటే మానేస్తావు, ఫిర్యాదు చేయొద్దంటే మేము చెప్పింది నువ్వు నమ్ముతావా? నమ్మకు కదా, ఎందుకంటే నీకు అన్నీ పచ్చ కనిపిస్తాయి, పచ్చ కనిపిస్తాం లేకపోతే తెల్లది తెల్లది కూడా పచ్చ. నేను తెల్ల చొక్క వేసుకుని లేదా పచ్చ చొక్క వేసుకుని అంటే ఏం చేస్తాం? నువ్వేం చెప్తాం చెప్పు. రాష్ట్రంలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్, మాజీ మంత్రులు ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర తదితరులు గవర్నర్ని కలిసి వారిలో ఉన్నారు. గవర్నర్ను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. రాయలసీమలో మైనారిటీలపై దాడుల అంశాన్ని గవర్నర్కు వివరించినట్లు చెప్పారు. దాడుల అంశంపై కమిటీ వేసి విచారణ చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ఏవైతే దాడులు జరుగుతున్నాయో ఆ దాడుల మీద పోలీస్ పరంగా కేసులు పెట్టి ఎవరైతే దీంట్లో మరి నేరస్తులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇంకా దాడులు పెరుగుతున్నాయి. పాదయాత్రకి అడుగడుగున అడ్డంకులు సృష్టించడమే కాకుండా వైసీపీ రౌడీ మూకలను మా ర్యాలీల్లోకి పంపించి దాడులు కూడా చేయిస్తున్నటువంటి విషయాన్ని ఆయన దృష్టిలోకి తీసుకెళ్ళాం. రెండవది, లోకేష్ బాబు గారు రాయలసీమలో పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి నిన్నటి వరకు ముస్లిం మైనారిటీ సోదరి సోదరి పనులపైన జరిగినటువంటి దాడిని అన్ని అంశాలని ఈరోజు గవర్నర్ గారి దృష్టిలో పెట్టాం. మృగశిర కార్తీని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు బత్తిని హర్నాథ్ గౌడ్ నేతృత్వంలో పంపిణీ ప్రారంభం కాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. 24 గంటల పాటు కొనసాగే ఈ పంపిణీ కార్యక్రమంలో చేప మందు తీసుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆస్తమా బాధితులు తరలివచ్చారు. దాదాపు 25,000 మందితో నిన్న సాయంత్రానికే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిక్కిరిసిపోయింది. వీరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీహెచ్ఎంసీ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేశాయి. అల్పాహారం, భోజనాలు, త్రాగునీరు సమకూరుస్తున్నాయి. చేప ప్రసాదం పంపిణీ కోసం మొత్తం 2.50 లక్షల కొరమీన చేప పిల్లలను మత్స్యశాఖ సిద్ధం చేస్తుంది. దాదాపు 5 లక్షల మందికి సరిపడా చేప ప్రసాదాన్ని బత్తిని సోదరులు తయారు చేశారు. చేప
మరి ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. మంత్రి ఆశీర్వాద్ గౌడ్ వారి యొక్క కుటుంబ సభ్యుల సౌజన్యంతో వారి ఆరోగ్యం బాగలేకుండా అర్నాథ్ గౌడ్ గారు రావడం జరిగింది. ఇదే వంశ పారంపర్యంగా 178 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం ఈ సేవ చేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఏర్పాట్లన్నీ ఎక్కడ ఏ ఆటంకాలు ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడికి కొన్ని లక్షలాది మంది వస్తారనేది వాళ్ళందరికీ తెలిసిందే. అయితే మధ్యలో కరోనా వైరస్ వలన 3 సంవత్సరాలు మరి గ్యాప్ రావడం జరిగింది. అయితే జనరల్గా అర్థమైతే ఏంటంటే ప్రసాదం తీసుకుంటే అస్తమగానే ఆరోగ్యకరమైనటువంటి సమస్యలకు ఇది ఒక పరిష్కారం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక సెంటిమెంట్ గమనం మీకు ఉత్తరప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ పంజాబ్ కానీ బీహార్ కానీ లేకపోతే చాలా రాష్ట్రాలు గుజరాత్ లాంటి రాష్ట్రాలు కానీ నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువ సంఖ్యలో మరి 3-4 రోజుల నుంచి ఈ ప్రాంతాలంతా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు 3-4 రోజులు ఏర్పడుతుంది. ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సమస్యలు మీకు అగర్వాల్ సమాజ్ కానివ్వండి, మంచిలాల్ వాళ్ళు కానివ్వండి, శ్రీకృష్ణ కమిటీ కానివ్వండి, ఎగ్జిబిషన్ సొసైటీ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు. మచిలీపట్నం పోర్టు పనుల్లో మరో ముందడుగు పడింది. నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణ పనులకు మాజీ మంత్రి పేర్ని నాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సౌత్ నార్త్ బ్రేక్ వాటర్ పనులను సమాంతరంగా పూర్తి చేస్తామన్నారు. 4 బెర్త్ల నిర్మాణానికి సంబంధించి సాయిల్ టెస్టులు జరుగుతున్నాయన్నారు. మొన్నటి వరకు దావాలతో ఇబ్బంది పెట్టారని కానీ అన్ని ఇబ్బందులను అధిగమించి పోర్టు పనులు ప్రారంభించామన్నారు. 26 నెలల్లో పోర్టు పనులు పూర్తి చేస్తామని నాని స్పష్టం చేశారు. సముద్ర తీరం వెంబడి ప్రయాణించి సౌత్ బ్రేక్ వాటర్ వాల్ వద్దకు వెళ్లి ఇప్పటి వరకు సముద్రంలో పూర్తి కాబడిన 250 మీటర్ల కొండరాల పూడిక పనులను స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత పోర్టు అధికారులతో నిర్మాణ పురోగతిపై నాని చర్చించారు. బందరు పోర్టు నిర్మాణంలో మరొక ముందడుగ్గా ఇవాళ ఉత్తరపు బ్రేక్ వాటర్కి అంటే గోడ నిర్మాణానికి ఈరోజు పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మన జగన్ గారు 22వ తారీఖు వచ్చినప్పుడు దక్షిణపు అడ్డుగోడ నిర్మాణం అంటే బ్రేక్ వాటర్ని ఆయన ప్రారంభించారు. దాంట్లో అడుగునేసేటువంటి అంటే లేయరు 4 లేయర్ అంటారు. ఆ 4 లేయర్ని ఇప్పటికి 160 మీటర్లు సముద్రంలోకి లోపలికి నిర్మాణం చేయడం జరిగింది. సైమల్టేనియస్గా అంటే 2 ఏకకాలంలో దక్షిణపు గోడ కానీ లేదా ఉత్తరపు గోడ కానీ ఏకకాలంలో నిర్మాణం చేయటానికి ఈరోజున పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దక్షిణపు గోడ సుమారుగా 2 కిలోమీటర్లు నిర్మాణం జరుగుతుంది. ఆ 2 కిలోమీటర్లు కూడా నీటి అంచు నుంచి 4 మీటర్లు అంటే దాదాపుగా 13 అడుగులు హైట్ గోడ నిర్మాణం జరుగుతుంది. ఆ గోడ పైన వెడల్పుగా ఇన్స్పెక్షన్ కానీ దేనికైనా కానీ 4 మీటర్ల టాప్ విడ్త్ ఉంటుంది. అంటే దాదాపుగా 13 అడుగులు పైన నడవటానికి కార్లు కానీ లారీ కానీ ఏదైనా ఇన్స్పెక్షన్ కానీ వెళ్ళటానికి కానీ దానిపైన టాప్ విడ్త్ వచ్చి 4 మీటర్లు ఉంటుంది. 12 మీటర్లు టాప్ వచ్చి 12 మీటర్లు పైన 12 మీటర్లు వెడల్పు ఉంటుంది. అట్లాగే ఇది కూడా ఈ ఉత్తరపు గోడ ఇవాళ పనులు ప్రారంభోత్సవం చేసింది. 250 మీటర్లు నిట్ట నిలువుగా ఉంటుంది, 90 డిగ్రీలకి సముద్రంలోకి వెళ్తుంది. అట్లాగే దీని పక్కన డ్రాయిన్స్ అని చెప్పిన ఉంటే అలాగే దీనికి సపోర్ట్గా మరొక 3 అదనపు గోడల నిర్మాణం కూడా జరుగుతుంది. అది ఒకటి 250, 350, 400 అట్లా ఉంటే ఒక 3 గోడల నిర్మాణం జరుగుతుంది. ఈ 2 గోడలు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి షిప్ రావటానికి కావాల్సినటువంటి డ్రెడ్జింగ్ అవన్నీ కూడా డ్రెడ్జింగ్ చేయటం, అలాగే 4 బెర్తుల నిర్మాణానికి కూడా సాయిల్ టెస్టింగ్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పనులు ప్రారంభోత్సవం చేసిన రోజే ఆ రోజు మంచిదన్న ఉద్దేశంతో బెర్తలకి సాయిల్ టెస్టింగ్ కూడా ఆల్రెడీ మొదలుపెట్టారు. మరొక 20 రోజులు 25 రోజుల్లో
ఆ సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్లన్నీ కూడా వచ్చిన తర్వాత అప్పుడు డిజైన్ ఫైనల్ చేసుకుని బెర్త్ నిర్మాణాలు కూడా పనులు ప్రారంభోత్సవం చేయడానికి కాంట్రాక్ట్ కంపెనీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ కూడా అన్ని సిద్ధం చేసుకుంటుంది. సాధ్యమైనంత వేగంలో అంటే 30 మాసాలు కాలగడువు పెట్టుకున్నప్పటికీ కూడా దాన్ని 24 నుంచి 26 మాసాల్లో పూర్తి చేయడానికి వాళ్ళు శరవేగంగా పనిచేస్తున్నారు. ఇంత అంటే ఇప్పటి వరకు ప్రజలు అపనమ్మకం జరుగుద్దా జరగదా ఇట్లాంటివన్నీ మాటల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పటాపంచలు చేస్తూ ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా చూడలేనటువంటి వారు ఓర్వలేనటువంటి వారు హైకోర్టులో 4 దావాలు సుప్రీంకోర్టులో 2 దావాలు ఏ దావా దావికి సంబంధం లేకుండా రకరకాల కారణాలతో ఇక్కడ 4 పైన సుప్రీంకోర్టులో 2 దావాలు 6 దావాలు వేసి సుమారుగా 2022 సెప్టెంబర్ వరకు అన్ని కోర్టుల్లో ఉన్నటువంటి దావాలన్నింటిని కూడా అధిగమించి ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకొచ్చి శరవేగంగా కేంద్ర మంత్రి అమిత్ షా విశాఖ పర్యటన ఈ నెల 11వ తేదీకి మార్పు చేయడం జరిగిందని ఆ రోజు ఉదయం కోయంబత్తూరు బహిరంగ సభలో పాల్గొని అనంతరం విశాఖ సభలో పాల్గొంటారని బీజేపీ నేత సీఎం రమేష్ తెలిపారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతికి చేరుకుంటారని ప్రధాని మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని 10వ తేదీ శ్రీకాళహస్తిలో జరిగే బహిరంగ సభలో నడ్డా వివరిస్తారన్నారు. హైడ్రోజన్ ను తయారు చేసి ఇంపోర్ట్ చేసే స్థితికి ఇండియా చేరుకుందన్నారు. జగన్ కు ఒకే ఒక్క అవకాశం ఇచ్చినందుకు ప్రజలు పశ్చాత్తాపం పడుతున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టకుండా అవినీతికి అవకాశం ఉన్న వాటిపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో బీజేపీ సీట్లు పెంచుకునే దానిపై దృష్టి పెడుతున్నట్లు రమేష్ తెలిపారు. రేపు 10వ తారీఖు జరగబోయే బహిరంగ సభ ఏదైతే ఉందో నడ్డా గారు 9వ తారీఖు సాయంత్రమే తిరుపతికి రావడం జరుగుతుంది. దర్శనం చేసుకొని అక్కడి నుంచి కాళహస్తిలో బహిరంగ సభ. భారతీయ జనతా పార్టీ యావత్ దేశంలో ఒక పెద్ద ఈ మంత్ అంతా కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్గా తీసుకొని ఎక్కడికక్కడ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి జేపీ నడ్డా గారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే దేశ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు వైజాగ్ రావడం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంబటి రాయుడుతో పాటు సీఎస్కే ఫ్రాంచైజీ ఓనర్ ఎన్ శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్ కూడా సీఎం జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల తమ జట్టు గెలిచిన ఐపీఎల్ 2023 ట్రోఫీని సీఎం కు చూపించారు. ఈ సందర్భంగా ఏపీలో క్రీడా రంగం అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు సీఎం జగన్ కు అంబటి రాయుడు వివరించారు. వారి సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కాగా రాయుడు సీఎం జగన్ ను కలవడం ఇటీవల కాలంలో ఇది 2వ సారి. ఐపీఎల్ ఫైనల్ కు ముందు కూడా రాయుడు ఒకసారి సీఎం ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై రాయుడు సీఎం జగన్ తో చర్చించారు. ఎరోడాన్ చాప్టర్ ఆధ్వర్యంలో తిరుపతి, చంద్రగిరి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను జాయ్ రైడ్ పేరుతో తిరుపతి అందాలను వీక్షించే విధంగా ఈ రైడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు 4 రోజులు ట్రయల్ నిర్వహించనున్నారు. దీనికోసం టికెట్ బుకింగ్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ హెలికాప్టర్ రైడ్ 8 నిమిషాల పాటు ఉంటుంది. 6 సీట్ల కెపాసిటీతో 5 మందిని రైడ్ కి తీసుకువెళ్లనున్నారు. గంటకి 6 రైడ్లు నిర్వహించనున్నారు. శ్రీవారి భక్తులు హెలికాప్టర్ ద్వారా వీక్షించే విధంగా ఈ రైడ్ ఉండబోతోందని అధికారులు తెలిపారు. ఒక వ్యక్తికి కేవలం 6,000 రూపాయలతో 8 నిమిషాల్లో రైడ్ నిర్వహించనున్నారు. తిరుపతి పట్టణంలో ఏరోడాన్ అనే కంపెనీ వాళ్ళు ఈ జాయ్ రైడ్స్ అనేవి హెలికాప్టర్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. నిజంగానే ఇది చాలా హర్షణీయం. ఎందుకంటే తిరుపతి ప్రజలు ఒక మంచి ఎక్స్పీరియన్స్, తిరుపతిలో ఉన్న అందమైన ప్రదేశాలన్నీ కూడా ఒక హెలికాప్టర్ ద్వారా తిరుపతి నుంచి మొదలు పెడితే చంద్రగిరి ఫోర్ట్ వరకు మా తిరుపతి ప్రజలకి, అదేవిధంగా చంద్రగిరి ప్రజలకి అనుకూలంగా అది తక్కువ ప్రైస్తో ఈరోజు ఈ ఒక మినీ జాయ్ రైడ్స్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఎండీ గారైన శివకుమార్ గారికి, రాజారెడ్డి గారికి, మేడంకి, ఈడున్న ఈ కంపెనీ యాజమాన్యం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి ప్రజల ద్వారా ఈ సంస్థ బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వీళ్ళు ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ హెల్త్ పరంగా కావచ్చు, ఇక్కడ నుంచి చెన్నైకి పోవాలన్నా, బెంగళూరుకి పోవాలన్నా, హైదరాబాద్కి పోవాలన్నా ఇమీడియట్గా హెల్త్ ఇష్యూస్లో ఏమైనా ఉన్నా, అదేవిధంగా
ఎవాక్యుయేషన్ సర్వీసెస్ కూడా కండక్ట్ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు సేవ చేయడంలో కూడా ఈ ఒక సంస్థ ముందు రావడం నిజంగానే హర్షణీయం. విదేశీ పర్యటనలో మన దేశం గురించి కీర్చపరిచేలా మాట్లాడడం, దేశ రాజకీయాలపై కామెంట్లు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందంటూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ విమర్శించిన సంగతి తెలిసిందే. మన దేశంలో రాహుల్ ఏం చేసినా పర్వాలేదని, మన అంతర్గత విషయాలను విదేశాల్లో ప్రస్తావించడం సరికాదని అన్నారు. ఈ నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి జయరాం రమేష్ కూడా మండిపడ్డారు. విదేశాల్లో మన దేశ రాజకీయాల గురించి మాట్లాడడాన్ని ప్రారంభించింది రాహుల్ కాదని, ఆ పనిని ప్రారంభించింది మీకు మంత్రి పదవిని ఇచ్చిన వ్యక్తి మోదీ అని ఆరోపించారు. దేశ రాజకీయాల గురించి విదేశీ వేదికలపై మాట్లాడడాన్ని మోదీనే ప్రారంభించారని, ఈ విషయం మీకు కూడా తెలుసని, అయితే ఈ విషయం గురించి మాత్రం మీరు మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. భారత్లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు తరలిస్తున్న పాక్ గుణపాఠం చెప్పేందుకు ఒకటో రెండో సర్జికల్ దాడులు చేయాలని పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ వ్యాఖ్యానించారు. భావితరాలు మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా ఎలాగైనా సరే అడ్డుకోవాలని అన్నారు. భారత్లోకి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న పాకిస్తాన్ భారత్తో పైకి కనిపించని యుద్ధం చేస్తోందని వ్యాఖ్యానించారు. భారత్తో నేరుగా తల్లపడలేకే ఈ చర్యకు పూనుకుంటుందని విమర్శించారు. డ్రగ్స్ తరలింపునకు డ్రోన్స్ వాడకం పైన గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మాదక ద్రవ్యాల అక్రమ తరలింపు కట్టడికి పంజాబ్ పోలీసులు కేంద్ర బలగాల సాయంతో చేపడుతున్న చర్యలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డర్ సెక్యూరిటీ రిపోర్ట్స్, బీఎస్ఎఫ్, ఆర్మీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, రాష్ట్ర పోలీసులు డ్రగ్స్ సమస్యను నివారించేందుకు గొప్ప సమన్వయంతో పనిచేస్తున్నాయని కితాబునిచ్చారు. పెళ్లిలు అత్యంత అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన కుమార్తె వివాహాన్ని తన నివాసంలో చాలా నిరారంభరంగా జరిపించారు. పెద్ద స్థాయి రాజకీయ నేతలు ఎవరూ ఈ వేడుకల్లో పాల్గొనలేదు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వాగ్మయోగిని ప్రతీక్ దోషికి ఇచ్చి వివాహం చేశారు. ఈ వివాహం ఉడిపి ఆడమూరు మఠం ఆధ్వర్యంలో బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో ఆడమూరు మఠం వేదికపై విధానంలో జరిగింది. ఈ మఠం అధిపతులు వధూవరులను ఆశీర్వదించారు. వంగమాయ గులాబీ రంగు చీర, ఆకుపచ్చ జాకెట్ ధరించి వరుడు ప్రతీక్ తెల్లని పంచే కండువా ధరించారు. వరుడు ప్రతీక్ దోషి గుజరాత్కు చెందినవారు. ఈ కివీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ బీఏజీ న్యూస్.